హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇంద్రధనుసు ఛానల్ ముందుగా మీకు ఒక క్వశ్చన్ అండి కూర అంతా చూడండి నేను హెల్తీ వేలో చేయడం కోసం నేను పాటించిన ఐడియాస్ నచ్చాయో లేదో కొంచెం కామెంట్ సెక్షన్లో చెప్పండి మర్చిపోకండి లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి రెగ్యులర్గా చేసుకునే కోడిగుడ్డు కూర కాదు ఇది డిఫరెంట్ వేలో చేశాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తగినంత నూనెలో దూరగా వేయించుకొని ఉడకపెట్టిన కోడిగుడ్లని నాట్లు పెట్టి వేయించుకొని ఉప్పు కారం పసుపు వేసుకొని రెండు నిమిషాల పాటు మూత పెడుతూ తీస్తూ మగ్గనివ్వాలి వెల్లుల్లిపై జీలకర్ర ముద్ద మాత్రమే వేసి పచ్చివాసన పోయే వరకు మూత పెడుతూ తీస్తూ మగ్గనివ్వాలి ఇలా చేస్తే కూర రుచి బాగుంటుంది ఇంకా ఇందులో గోంగూర పుల్లటి గోంగూర గుర్తుపట్టడం ఎలా అంటే కాడలు ఎర్రగా ఉంటాయి ఒక రెండు మూడు గుప్పులు గోంగూర శుభ్రంగా కడిగి సన్నగా తరిగి మగ్గనిచ్చేసి కొద్దిగా నీరు వేసి నూనె తేలే వరకు మనం కూరని ఎగరబెడితే అద్భుతమైన రుచికరమైన కూర రెడీ నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి